ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి రాజ్ డైరీస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మైబాట్ బీచ్ చూపించబోతున్నానండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మేము. నేను మా హస్బెండ్ బైక్ మీద వెళ్తున్నాము, మిగతా వాళ్ళలో వస్తున్నారు. ఇది మా వీధండి, అంటే మెయిన్ రోడ్కి వెళ్ళడానికి కొంచెం దూరం ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్. ఇక ఈ జర్నీని మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. చుట్టుపక్కల ఫుల్ గ్రీనరీ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కట్టించారు, అంటే చాలా రోజులు అయిపోయిందిలేండి, మీకు చూపిద్దామని చెప్పి తీశాను. చాలా పెద్ద ఆంజనేయ స్వామి అండి. అండ్ ఇది వచ్చేసి ఇంకా మైబాట్ బీచ్ రోడ్ అండి. చుట్టుపక్కల చూసారంటే మీరు ఫుల్ గ్రీనరీ అండి, బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్పాను కదా ఆల్రెడీ, మా ఊరు ఫుల్ పచ్చగా కలకలలాడుతూ ఉంటుందండి. చుట్టుపక్కల ఏమంటారు, వరి అలాగే అరటి చెట్లు ఇట్లా ఉంటుందండి. టెంకాయ చెట్లు కానీ ఉంటాయి, చూసారా ఇక్కడ వచ్చేసాము. టెంకాయ చెట్లు ఇవన్నీ చాలా అంటే చాలా పచ్చగా ఉంటుంది. అండ్ ఫ్రెష్ గాలి వస్తుందండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మా పోస్ట్ వెడ్డింగ్ షూట్ జరిగిన ఏరియా అండి, అందుకే ఇక్కడ ఆపి మరీ చూపిస్తున్నాను. ఈ తోటలో జరిగింది మా పోస్ట్ వెడ్డింగ్ షూట్ అనేది, ఫొటోస్ అవి. అండ్ ఇదంతా సైడ్ చూసారా కాలువ, ఇదే మైపాడు కాలువ అండి. అంటే పొలాలకి వాటర్ వచ్చేది కూడా ఇందులో నుంచే వదులుతారు, వారానికి ఒకసారి, వారానికి రెండు సార్లు అట్లా వదులుతుంటారు. సో అందుకని చెప్పి అది కూడా చూపిస్తున్నాను. ఇంక మీరు ఎంజాయ్ చేయండి చుట్టుపక్కల చూస్తూ, చాలా బాగుంటుంది. చూసారా అసలు ఎంత బాగుందో రోడ్డు అనేది, చుట్టుపక్కల పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. ఇవన్నీ మామిడి చెట్లు అలాగే టెంకాయ చెట్లు. ఇవి వచ్చేసి రొయ్యల గుంటలు. చేపల గుంటలు రొయ్యల గుంటలు ఉంటాయండి ఒక ఏరియా అంతా. ఇక్కడ మేము ఒక దగ్గర ఆగామండి. ఏమనుకున్నామంటే మా అక్క వాళ్ళు వీళ్ళు అంటే ఆటోలో వస్తున్నారని చెప్పాం కదా, మిగతా వాళ్ళు వాళ్ళు మమ్మల్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోయారేమో అని చెప్పి మేము ఆగాము. చూస్తే వాళ్ళు అవ్వలేదు, ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు, చూసారా హాయ్ చెప్తున్నారు. సో ఇక్కడ మాతోటి మా హనీ పాపా యాడ్ అవుతుంది బైక్లో, చూసారా. సో మేము ముగ్గురం వచ్చేస్తాం బైక్లో, మిగతా వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయారు. మా చిట్టుదల ఎక్కిరిస్తుంది మా మధ్యలో కూర్చుందని చెప్పి, నాకు వాళ్ళ బాబాయికి మధ్యలో. ఫుల్ ఎంజాయ్ చేసామండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈసారి మాత్రం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము, కాకపోతే ఈసారి ఇంకొంచెం ఎక్కువ అన్నమాట. ముందు వెళ్తూ ఉంది ఒక వాళ్ళు, బావ వైభవ్ అందరూ ఉన్నారు లోపల, అమ్మ పిల్లలు చెల్లి వాళ్ళ పిల్లలు ఉన్నారు. లెంతీగా అయిపోతుందని చెప్పి వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసామండి, మరీ బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పి, అందుకే ఇలా ఉంది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటుంది మీకు, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టామంతే. మా హనీ పాప ఏదో చెప్తూ ఉంటుంది ఎప్పుడు. మా ఇంటి దగ్గర నుంచి మైపాడ్ బీచ్కి 6 కిలోమీటర్స్ అలా ఉంటుందండి, 5-6 కిలోమీటర్స్ అంతేను. ఇది ఒక పెద్ద చర్చ్ అండి, చాలా బాగుంది, కొత్తగా కట్టించినట్టు అనిపించింది నాకు. నేనైతే ఈ మధ్యకాలంలో చూడలేదు, అంటే 1 ఇయర్ బ్యాక్ అట్లా. మైపాడ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మళ్ళీ క్రాస్ చేశారు అక్క వాళ్ళు మమ్మల్ని ఆటో. వెనక్కి కూర్చోండేది మా బావగారు, అలాగే వాళ్ళ బాబు వైభవ్ అని వాళ్ళ అన్నయ్య. ఇది మైపాడ్ ఊరండి, ఇది మైపాడ్లోకి ఎంటర్ అయ్యాము. ఇది స్కూల్, మైపాడ్లో ఉండే స్కూల్ అది. మీకు ఒరిజినల్ వాయిస్ కూడా అలాగే వదిలేస్తున్నానండి సౌండ్స్, ఎందుకంటే బాగుంటాయి అని చెప్పి. అండ్
మనం మైపాడ్ దగ్గరకు వచ్చేస్తున్నామండి. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇది చూసారా, బకింగ్హామ్ కాల్వ అండి. ఇది ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటుందండి. ఇక్కడ రిసార్ట్స్ కానీ కట్టించారు మనకి, అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయిలండి. కాకపోతే నేను తీయడం వీడియో ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీకు చెప్తున్నాను. రిసార్ట్స్ కానీ ఉంటాయి, ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు అక్కడ స్టే చేసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి పక్కన మామూలుగా కొట్లు అవన్నీ షాప్స్ అవన్నీ అండి. ఇంకా మనకు తెలిసిందే కదా బీచ్ అంటే షాప్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. మా వాళ్ళు ఆటో దిగేశారు, మేము వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గుడి అండి, శివుడి గుడి. ఇది శివుడి గుడి అండి. ఇది కొత్తగా కట్టించింది, అంటే ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మైపాడ్ బీచ్, మైపాడ్ సముద్రము. ఇంకా మేము ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాము, మీరు వీడియో చూసి ఎంజాయ్ చేసేసేయండి, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ప్రెస్ చేసేయండి. నేను ఇలాంటి వీడియోస్తో పాటు మీకు మంచి మంచి బ్యూటీ టిప్స్, అలాగే మేకప్ టిప్స్, కుకింగ్ వీడియోస్ ఇవన్నీ పెట్టేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంటాయి, ఓకేనా? ఇక్కడ మేము కొంచెం హడావిడి చేస్తున్నాము, ఇంకా మునగడానికి రెడీ అవుతున్నాము. సో మేము ఎంజాయ్ చేసేస్తుంటాం, మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్, మీరు ఎంజాయ్ చేయండి వీడియో చూస్తూ, ఓకేనా? మా అక్క, బావ, మా చెల్లి ఒక బ్యాచ్గా ఉన్నారు. నేను ఆల్రెడీ మునిగేసి వచ్చేసానండి, అయిపోయింది. ఇంకా నా ఎనర్జీ లెవెల్స్ పడిపోయి అందులో వీడియో తీయాలని చెప్పి నేను త్వరగా వచ్చేసాను. చాలాసేపు ఉన్నాము, ఆల్మోస్ట్ 1.5 అవర్ అలా. వీళ్ళిద్దరి పైన అయిపోయింది. మా బావ, హనీ పాప వస్తున్నారు. వీళ్ళు మళ్ళీ అసలు బీచ్ దగ్గరికి వస్తే ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారండి. ఎన్నిసార్లు వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇంకా మా ఆయన వైభవ్ ఉన్నారు, వీళ్ళిద్దరే చాలా జిడ్డు మొహాలు రావట్లేదు బయటికి. ఎంతసేపు పిలిచినా సరే నేను వీడియో తీస్తూ ఒక పక్క పిలుస్తూనే ఉన్నాను. అప్పటికే 2 అవర్స్ పైన అయిపోయింది వాళ్ళు బీచ్లోకి వెళ్ళి. నేను జూమ్ చేయడం వల్ల వాళ్ళు దగ్గరగా ఉన్నట్టున్నారండి, చాలా దూరంలో ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే. మా హనీ పాప మళ్ళీ వెళ్తానని చెప్పి బతిలాడుతుంది, సో నేను తిట్టి పంపించేస్తాను చాలు పో అని. చాలాసేపు మునిగింది అప్పటికి. ఇక్కడ వచ్చేసి మా అల్లుళ్ళు అండి, వీళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు, టింపు, చింటు. ఇక్కడ మా అమ్మ, వీళ్ళు మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ మునుగుతూనే ఉన్నారు. నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా బాగుంటుంది మైపాడ్ బీచ్. మా అమ్మను పిలుస్తున్నాను, మా అమ్మ గడగడ వణికిపోతుంది పాపం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మైపాడ్ బీచ్. దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయండి, సేఫ్ కానీ మంచి సేఫ్టీగానే ఉంటుంది, అంత డేంజరస్ ఏరియా ఏం కాదు. ఎప్పుడైనా సరే వీకెండ్స్లో కానీ వీక్డేస్లో కానీ ఎప్పుడైనా ఫుల్ రష్గా ఉంటుంది, జనాలు ఉంటారు, అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు, మంచిగా ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇదండి నెల్లూరు జిల్లాలోని మైపాడ్ బీచ్. చాలా ఎంజాయ్ చేశారు కదా మీరు కూడా, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్